చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటింటికి తిరిగి పేపర్లేసే స్థాయి నుండి భారతదేశపు రాష్ట్రపతిగా పనిచేసి భారతదేశపు ఖ్యాతిని పెంచిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. అది 1931 అక్టోబర్ 15వ తారీఖున బ్రిటిష్ ఇండియాలోని రామేశ్వరంలో పంబన్ ఐలాండ్లో జన్మించారు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం. ఈయన యొక్క తండ్రి పేరు జైనులాబ్దిన్ మరయాకర్. ఈయన యొక్క తల్లి పేరు అషియమ్మ. కలాం గారి తండ్రి ఒక ఫెర్రీ బోట్కి ఓనర్. ఈ పడవ మీదనే వచ్చిన హిందూ యాత్రికులను రామేశ్వరం ధనుష్కోడికి తిప్పి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా కలాం గారి కుటుంబం అప్పటి వరకు సంతోషంగానే ఉండేది. బ్రిటిష్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ టైంలోనే పంబన్ బ్రిడ్జ్ కడదామని నిర్ణయించుకున్నారు. బ్రిడ్జి కట్టిన తర్వాత జనాలందరూ బోట్లు ఎక్కడం మానేశారు. దీంతో కలాం గారి తండ్రికి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది కాదు. అప్పటి నుండే కలాం గారి కుటుంబం ఆర్థికంగా బలహీనపడింది. కలాం గారి కుటుంబంలో కలాంకి నలుగురు అన్నయ్యలు అలాగే ఒక అక్క కూడా ఉండేది. చిన్న వయసులోనే కలాం గారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను చూసి ఇంటింటికి తిరిగి పేపర్ వేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కలాం గారు స్టడీస్ లో యావరేజ్ గానే ఉన్నా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ లో మాత్రం ఎక్స్పర్ట్ గా ఉండేవారు. రామనాథపురంలో శివార్ట్స్ హై స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. అలా తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కాలేజీలో జాయిన్ అయ్యి 1954లో ఫిజిక్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుండి కలాం గారికి పైలట్ అవ్వాలనే కోరిక ఉండేది. ఆ కోరికతోనే ఫిజిక్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో లో లెవెల్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్ అనే ప్రాజెక్ట్ని అబ్దుల్ కలాం గారి గ్రూప్కి ఇచ్చారు అప్పటి ప్రాజెక్ట్ హెడ్ అయిన శ్రీనివాసన్ గారు. అది చాలా కష్టమైన ప్రాజెక్ట్ కాబట్టి కలాం గారు శ్రీనివాసన్ గారిని 1 మంత్ టైం అడిగారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. కానీ శ్రీనివాసన్ గారు, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకపోతే మీ స్కాలర్షిప్స్ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్పారు. స్కాలర్షిప్ క్యాన్సిల్ అయితే తన డ్రీమ్స్ని అచీవ్ చేయలేననే భయంతో ఇచ్చిన డెడ్లైన్ లోపలే ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి చూపించాడు. ప్రాజెక్ట్ అయిన తర్వాత శ్రీనివాసన్ గారే కలాం గారి దగ్గరికి వచ్చి, ఈ ప్రాజెక్ట్ ఎంత కష్టమైనదైనా నువ్వు అనుకున్నది పూర్తి చేసావని ఆయన్ని పొగడతలతో ముంచేశారంట. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో 9th పొజిషన్ దక్కించుకున్నారు. కానీ అక్కడ 8 ఉద్యోగాలే ఉండడంతో ఒక్క సీట్ తేడాతో కలాం గారు తన కలైన పైలట్ జాబ్ని మిస్ అయ్యారు. అలా కొంతకాలం తర్వాత 1960లో డిఆర్డిఓలో డిఫెన్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. అప్పట్లో డిఆర్డిఓకి లీడర్షిప్ వహిస్తున్న విక్రమ్ సారాభాయ్ గురించి కలాం గారు చాలా తెలుసుకున్నారు. లీడర్షిప్ అంటే ఏంటి, అలాగే ఏ వర్క్నైనా ఫెయిల్ అవ్వకుండా మనం ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అనే చాలా రకాలైన పనుల గురించి విక్రమ్ సారాభాయ్ గారు అబ్దుల్ కలాం గారికి చాలా సందేశాలు ఇచ్చారు. 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో శాటిలైట్ లాంచ్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు కలాం గారు. అలా కొంతకాలం తర్వాత విక్రమ్ సారాభాయ్ గారి మరణ వార్త విని అబ్దుల్ కలాం గారు చలించిపోయారు. విక్రమ్ సారాభాయ్ గారు అంటే కలాం గారికి చాలా ఇష్టం, గౌరవం. విక్రమ్ సారాభాయ్ గారికి ఒక డ్రీమ్ ఉండేది, మన దేశానికి అడ్వాన్స్డ్ మిసైల్ని అందజేయాలని. కానీ ఆ కలను తీర్చుకోకుండానే వెళ్ళిపోయారని అబ్దుల్ కలాం గారు ఆయన కలని నిజం చేద్దామనుకున్నారు. ఆ టైంలో గవర్నమెంట్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్కి పెట్టేంత బడ్జెట్ లేదు. కానీ కలాం గారిపై ఉన్న నమ్మకంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు న్యూక్లియర్ మిసైల్ డెవలప్మెంట్ కోసం కొంత బడ్జెట్ని సీక్రెట్గా ఇచ్చారు. అలాగే ఈ మిషన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్లో ఉంచాలని ఆర్డర్స్ పాస్ చేశారు. 1980లో ఆర్ వెంకటరత్నం గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియాకి మిసైల్స్ కొరత ఉండేది. సో ఇండియాకి మిసైల్స్ అందజేయవలసిందిగా 398 కోట్లు బడ్జెట్ని వేశారు. అలాగే ఆ ప్రాజెక్టుకి కలాం గారిని హెడ్గా అపాయింట్ చేశారు. అప్పుడే కలాం గారు 2 పవర్ఫుల్ మిసైల్స్ని ఇండియాకి అందజేశారు. అందులో ఒకటి అగ్ని మిసైల్, రెండవది పృథ్వీ మిసైల్. అలాగే మరికొంత కాలం తర్వాత 1998లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సీక్రెట్ మిషన్ని రన్ చేద్దాం అనుకున్నారు. అదేంటంటే పోక్రామ్ విలేజ్లో న్యూక్లియర్ మిసైల్ని టెస్ట్ చేయడం. కానీ ఆ టైంలో అమెరికా ఒక సెట్ ఆఫ్ రూల్స్ని పాస్ చేసింది. అందులో న్యూక్లియర్ మిసైల్స్ని ఎక్కడ టెస్ట్ చేయకూడదని కూడా ఉంది. అలాగే ఏ కంట్రీలో అయినా న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారా లేదా అనేది అమెరికా వాళ్ళ శాటిలైట్స్ నుండి మానిటరింగ్ చేసేది. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్న సీక్రెట్ మిషన్ని కలాం గారికి అప్పగించారు వాజ్పేయి గారు. యుఎస్ శాటిలైట్స్ ఫోకస్ నుండి తప్పించుకోవాలంటే ఈ మిషన్ని నైట్ టైమే, అది కూడా స్పెసిఫిక్ టైంలో పూర్తి చేయాలని కలాం గారు ఒక ప్లాన్ వేశారు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో సక్సెస్ఫుల్గా కష్టమైన ప్రాజెక్ట్ని తయారు చేసినట్టే ఇక్కడ కూడా ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు అబ్దుల్ కలాం గారు.
మిషన్ సక్సెస్ అయిన తర్వాత ప్రజలకి మీడియా ద్వారా ఈ విషయం తెలిసింది. సో దాంతోనే ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కీర్తింపబడ్డారు కలాం గారు. 2002లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కలాం గారి వర్క్ని అలాగే కలాం గారి లీడర్షిప్ స్కిల్స్ని చూసి ఇంప్రెస్ అయ్యి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో నామినేట్ చేయగా అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్గా ఆయన సర్వీస్ని చూసి ప్రజలందరూ ద పీపుల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే బిరుదును కూడా ఇచ్చారు. పిల్లలు ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫీస్కి లెటర్స్ రాసినట్లయితే వాటిని తానే స్వయంగా చదివి వాళ్ళకి పర్సనల్గా రిప్లైస్ కూడా ఇచ్చేవారంట. ఆయన ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన మీద ఒక్క మచ్చ కూడా ఉండేది కాదంట. ప్రెసిడెంట్గా ఆయన చేసిన గొప్ప సర్వీస్ని చూసి పదవీకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అతన్నే ప్రెసిడెంట్గా నించోబెడదాం అనుకున్నారు. కానీ కలాం గారు వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి మిగిలిన జీవితాన్ని అంతా తనకు నచ్చిన లెక్చరర్ పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అహ్మదాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత షిలాంగ్లో అలాగే హైదరాబాద్లో కూడా ఐటీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. 50కి పైగా యూనివర్సిటీలో అలాగే 200 స్కూల్స్కి పైగాను ఆయనే స్వయంగా వెళ్ళి విజిట్ చేసి స్టూడెంట్స్ యొక్క ప్రతిభను అలాగే స్టూడెంట్స్ యొక్క నమ్మకాలను నిలబెడుతూ చాలా రకాలైన స్పీచెస్ని ఇచ్చారు. అలా 2015 జులై 27న షిలాంగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక లెక్చరర్ స్పీచ్ ఇస్తూ గుండెపోటు కారణంగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి తన తుదిశ్వాసను విడిచారు. ఈ విషయం తెలిసిన ప్రతి భారతీయుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే ఈ చేదు వార్తని జీర్ణించుకోలేకపోయారు. కలాం గారు మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తితో ఇస్రో మరింత ముందుకు వెళ్తుంది. అలాగే DRDOకి న్యూక్లియర్ మిసైల్ డెవలప్మెంట్కి ఆయన అందించిన సేవలు మరువలేనివి. కలాం గారికి 1981లోనే పద్మభూషణ్ అవార్డు లభించింది. అలాగే 1990లో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. 1997లో ద హైయెస్ట్ సివిలియన్ హానర్ అనే అత్యంత గొప్ప అవార్డును కూడా దక్కించుకున్నారు. కలాం గారు ప్రెసిడెంట్ అలాగే సైంటిస్ట్ మాత్రమే కాకుండా మంచి బుక్ ఆథర్ కూడా. చాలా బుక్స్ని రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, టర్నింగ్ పాయింట్స్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్ లాంటి ఎన్నో పుస్తకాలను రచించారు. అలాగే కలాం గారు ఒక మంచి వీణా ప్లేయర్ కూడా. ఆయన ఖాళీగా ఉన్న సమయాల్లో మనశ్శాంతి కోసం వీణాని వాయిస్తూ ఆయన కాలాన్ని గడిపేవారు. ఈయన ఎంత మంచి మనసున్న వ్యక్తి అంటే కేర్ హాస్పిటల్స్ వారితో టైఅప్ అయ్యి కలాం రాజు స్టంట్ అనే ఒక హార్ట్ సర్జరీ ఆపరేషన్ని ఎంతోమంది పేదవారి కోసం తక్కువ ధరలోకే అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే 2012లో రూరల్ ఏరియాస్లో ఉన్నవారికి హెల్త్ టెస్ట్ కిట్లకి అవసరమయ్యే ట్యాబ్లెట్ కంప్యూటర్స్ని కలాం రాజు ట్యాబ్లెట్ అని పేరు పెట్టి చాలా ప్రజలకు ఫ్రీగా ఇచ్చారు. 2005 మే 26న స్విట్జర్లాండ్ విజిట్కి వెళ్ళిన కలాం గారు అక్కడ అడుగుపెట్టిన కారణంగా వాళ్ళు దాన్ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప వ్యక్తి. 2013లో నేషనల్ స్పేస్ సొసైటీ వాళ్ళు ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ టు లాంచ్ స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అలాగే ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ అనే క్వాలిటీస్ ద్వారా అబ్దుల్ కలాం గారికి వాన్ బ్రౌన్ అవార్డ్ అనే అరుదైన అవార్డు కూడా దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప అవార్డులను సాధించారు అబ్దుల్ కలాం గారు. కలాం గారు భూమిని విడిచి వెళ్ళేటప్పటికీ ఆయనకు ఉన్న మొత్తం ఆస్తి 2500 పుస్తకాలు మరియు అతని బట్టలు. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం డొనేషన్స్కి వెళ్లే విధంగా ఆయన బెస్ట్ ఫ్రెండ్కి ఈ బాధ్యతను అప్పగించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి భారతీయుని గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఎ గ్రేట్ సెల్యూట్ టు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. జై హింద్.